శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది, ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా. అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము, దానికి సంబంధించిన పరిహారము వేరైతే, ఎవరికి వారికి ఇండివిజువల్ చార్ట్ బట్టి శాపము, యోగము, కర్మ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనమే, మనంతట మనమే స్వయంకృప అపరాధము అంటారు. తెలుసో తెలియకో ఒక్కోసారి జరిగితే, ఒక్కోసారి మనంత మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం. ఏమిటి ఆ కర్మాస్ అంటే, ఎవరినో భయంకరంగా తిట్టాము, మనసు బాధపడింది, చంద్రుడి ద్వారా వస్తుంది అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏదో ఎవరినో కొట్టాం, కుజుడి ద్వారా వస్తుంది, మనకి ఇంకోటి ఏదో దెబ్బ తగలడం జరుగుతుంటుంది. అలా స్పెసిఫిక్గా ఫలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే, మీ ఇండివిజువల్ జాట్ బట్టి కొన్ని ఉంటుంటాయి. అదేమిటి అసలు, దాని పరిహారాలు ఏమిటి? ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంది, ఉండి ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దాని పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నము. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది కూడా వీళ్ళకి కూడా కొంతవరకు సిబ్లింగ్స్ అండ్ రుణ సంబంధించినటువంటివి బంధువర్గంలో, వీటికి సంబంధించినటువంటి శాపము, అంటే ఒక శాపం ఉందంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏమండి మాకు పలానా వాళ్ళతో ఇబ్బంది వస్తుందండి అంటే, మీరు పాస్ట్ లైఫ్లో దానికి సంబంధించింది ఏదో దోషం చేసి ఉంటారన్నమాట. అంటే బంధువర్గంతో లేదా తోబుట్టుకు సంబంధించిన వారి సంబంధంగానే ఏదో దోషం జరుగుతుంది, తెలుసో తెలియకో అజ్ఞానంలో ఏదో గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏమవుతుంటుందంటే, సహజంగానే వృశ్చికం వారికి సెల్ఫ్ కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధంగా ఉండే ఇది లక్షణం అధికంగా ఉంటుంది. మీరు గమనించండి, ఏ వృశ్చిక లగ్నం వాళ్ళని తీసుకున్నా సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అది వృశ్చిక లగ్నమై వృషభ రాశి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది, వృషభ లగ్నమై వృశ్చిక రాశి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే లగ్నము రాశి రెండూ సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఇచ్చేటువంటిది. అయితే స్కార్పియో లగ్నం వారికి ఇది అధికంగా ఉన్నప్పుడు, ఈ సహజంగానే లగ్నాధిపతి కుజుడయ్యాడు కాబట్టి, ఆ కుజుడు లగ్న షష్టమాధిపతి అంటే పూర్వజన్మ కర్మ సంబంధంతో ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకి సిబ్లింగ్స్తోనే ఉండేటువంటి కర్మ ఏర్పడుతూ ఉంటుంది. ఆ కర్మలో మీకు ఏమాత్రం శనిపాడయ్యాడా, ఇక్కడ చూడండి రెండు విషయాలు బాగా అర్థం చేసుకోండి. వీళ్ళకి సిబ్లింగ్స్తో ఉండే యోగం బలంగా ఉంటుంది, అది సొంతతో బుట్టువులు కావచ్చు, అన్నదమ్ముల యొక్క పిల్లలు కావచ్చు ఉంటుంది. అయితే ఇక్కడ శని గనక శుభగ్రహ సంబంధం లేదు అంటే, పాపగ్రహ సంబంధం ఉంది అంటే వీళ్ళతోనే లైఫ్ అంతా బాధపడాల్సి వస్తూ ఉంటుంది. ఎవరితోని? సిబ్లింగ్స్తోని. అలా కాకుండా శుభగ్రహం గనక కనెక్ట్ అయితే ఏమవుతుంది అంటే, వీళ్ళ ద్వారానే వీళ్ళు సుఖపడతారు. అంటే వీళ్ళ యొక్క కర్మ అంతా కూడా ఈ సిబ్లింగ్స్తో ఉండేటువంటి దాని మీద ఉంటుంది. ఒకటి. రెండవది, అన్ని లగ్నాల కంటే స్కార్పియో లగ్నం వాళ్ళు షేర్ మార్కెట్లు ఎక్కువగా పోగొట్టుకుని ఉంటారు. అదేమిటండి, ఎందుకండి అంటే, వీళ్ళకి సహజంగానే షేర్ మార్కెట్లోకి వెళ్ళేటువంటి యోగం ఎక్కువగా ఉంటుంది. 2, 5, 8, 11 కాంబినేషన్ అని చెప్పాను లాస్ట్ టైం, నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను షేర్ మార్కెట్ కంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉండాలండి అని. వీళ్ళకి మీరు గమనించినట్లయితే 2 అధిపతికే 5 ఆధిపత్యం వచ్చి ఉంటుంది. వృశ్చికం వారికి 8 అధిపతికే 11 ఆధిపత్యం వచ్చి ఉంటుంది. ఈ బుధుడు గురువు గనక కనెక్ట్ అయ్యారు, ఒక నీచభంగ రాజ్యోగం ఏర్పడింది లేదా ఒక విపరీత రాజ్యోగం ఏర్పడింది, ఇంక వీళ్ళకి తిరిగి ఉండదు షేర్ మార్కెట్లో. అలా కాకుండా ఇక్కడ ఏమాత్రం బుధుడు స్పాయిల్ అయినా గురువు స్పాయిల్ అయినా ఏమైపోతుందంటే, వీళ్ళ కర్మ ఎలా ఉంటుందంటే, మంచి చక్కగా అంతా ఉండి కూడా ఒక్కసారి సడన్గా ఏదో షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ జన్మజాతకంలో కనుక బుధుడు గురువు పాడయ్యాడు, అది పాస్ట్ లైఫ్ కర్మ లేదా ఒక శాపము, ఒక ఇది మిమ్మల్ని వెంటాడుతుంది షేర్ మార్కెట్ రూపంలో గుర్తుపెట్టుకోండి. బుధుడు గురువు పాడయ్యాడు అయిపోయింది, ఇంకా ఎంటర్ అయ్యారో అయిపోతుంది, ఎంటర్ అవ్వనంతసేపు మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరు. వన్స్ మీరు ఎంటర్ అయ్యారు షేర్ మార్కెట్లోకి, ఇంకా మీకు
స్టార్ట్ అవుతాయి. కాబట్టి పర్టికులర్గా మీ జన్మజాతకంలో బుధుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడంటే ఏంటండి, ఎలా ఉన్నాడు ఎలా చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది, పాపగ్రహాలతో ఉన్నాడా శుభగ్రహాలతో ఉన్నాడా, సింపుల్. అలాగే గురువు ఎలా ఉన్నాడు, ఇవి పర్టికులర్గా చూసుకోండి. ఒకవేళ బై మిస్టేక్ మీరు చేసిన కర్మల వల్ల బుధుడు గురువు పాడైపోయాడు, నిజంగానే షేర్ మార్కెట్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, ఫస్ట్ దాని నుంచి బయటికి రండి. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి, కొన్ని వేల జాతకాలు చూసిన అనుభవంతో చెప్తున్నాను, ఎంటర్ అవుతారు, పోతూనే ఉంటాయి డబ్బులన్నీ కూడా, నేను అందులోనే సాధించాలని చెప్పి అంటుంటారు, జీవితం అయిపోతుంది కానీ అందులోంచి తీసుకురావడం ఉండదు. ఎందుకంటే అదొక మాయా ప్రపంచం, అది పెద్ద పెద్ద వాళ్ళు దాన్ని నడిపిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో ఉండేటువంటివి. లక్కీగా కొంతమందికి ఏంటంటే విపరీత యోగాలు, ధన యోగాలు బలంగా ఉండి, నిచ్చభంగ రాజయోగాలు బలంగా ఉండి, 2, 5, 8, 11 కాంబినేషన్ ఉన్నప్పుడు లక్కీగా వీళ్ళకి కలిసి వచ్చేస్తుంటుంది, అది కోట్లో ఒకరికే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఈ కర్మ నుంచి బయటపడాలి అంటే ఎక్కువగా మీరు చేయాల్సినటువంటిది తెల్ల నువ్వులు పెసలు దానంగా ఇస్తూ ఉండండి, శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, బెల్లము గోంగూర తినిపించండి, నిత్యము దత్తుని యొక్క నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది మీకు. ఇక్కడ నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము ఏమిటది అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేయండి, నా మాట విని రోజు చేయండి. ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక అరగంట సేపు చేసామా, మిగతా 23.5 గంటల సేపు మీ కష్టాల గురించే థింక్ చేస్తూ ఉన్నారు. నేను కష్టం ఉండదని నేను అనట్లేదు, బాధ ఉండదని నేను చెప్పట్లేదు, కానీ థింక్ చేయకండి అంటున్నా దాని గురించి. మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే, సరే నాకు ఇది వచ్చింది, దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి, ఎంతసేపు ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ నాకు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఏమిటి. ఉదాహరణకి ఎవరికో అప్పు అయిందనుకుందాం, అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం మనం, కామన్గా ఏదో అసెట్ అమ్ముతాం, లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము, లేనట్లయితే మనకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము, లేనట్లయితే ఆల్రెడీ పెద్ద ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము, ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి ఈ డబ్బులు అక్కడ ఇచ్చేసి చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, రెండు అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాం, ఇట్లా చాలా వేస్ ఉంటాయి. ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి, అవేని మీరు కనుక థింక్ చేయగలిగితే ఇట్లా దొరికితే బాగుంటుంది, అలా దొరికితే బాగుంటుంది, ఇలా థింక్ చేయండి అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది, నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను, నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు, నేను ఎంతసేపు ప్రాబ్లంలో ఇదవుతుంది, ఇది ఆలోచించకండి దయచేసి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో, ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అది ఒక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది, ఒక ప్రోగ్రామింగ్ చేసుకుని, ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు, లోపల మనకున్నటువంటి మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు, ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన, అతని కోరిక, కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ హవర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం, ఇలా ఉండాలి, ఇలా కోరిక. కొంతమంది అంటూ ఉంటారు నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు, ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది, నేను అంటే ఏంటి 24 గంటలు దాన్ని థింక్ చేశాడు. నేననేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్, మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో, దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకొని ఇమాజినేషన్ చేసుకోండి, ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను, అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి. నాకేంటి, అమ్మవారి చేతితో నేను చేయి నేను పట్టుకున్నాను, అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను, నాకేంటి అనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి, ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చార్ట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి, చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా, మీరు చాలామంది చూడండి అప్పటి వరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక సంవత్సరం రాగానే గబుక్కని మొత్తం అన్నీ తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కార్లు అన్నీ మారిపోతాయి. ఏమిటి అది అంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవులపాలు అవుతూ ఉంటారు. మాకేంటి వాళ్ళని అడవులపాలు చేసే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది. అంటే ఏమిటి, సమయం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని
మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి, అమ్మవారిని పట్టుకోవాలి. మీ యొక్క జీవితాలను పరిపూర్ణంగా మార్చుకోవాలి, మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.